స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా మండపారాధన, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలు జరిపించారు. అలాగే లక్ష్మీనారాయణ దత్త స్వామి వేద పండితులతో కలిసి లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాదగయ క్షేత్రం చైర్మన్ ఆకంటి ప్రభాకర్ పాల్గొన్నారు. దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి మీడియాతో మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వడ్డే శ్రీనివాస్ పురోహితులు సరస్వతుల శ్రీకాంత్ శర్మ, విభాషం కూటన్న, వింజమూరి సతీష్, ఇంద్రగంటి రోహిత్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుసు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైనటువంటి మాకు అత్యంత ఆప్తులు అయినటువంటి శ్రీ ఎర్రం వెంకట సుబ్బారెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండోసారి చైర్మన్గా బాధ్యతలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి, నిత్యం గోపూజ చేసి బయటకు వచ్చేటువంటి వ్యక్తి అటువంటి మా యొక్క వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా భూమండలంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ యొక్క పిఠాపురం. ఈ పిఠాపురంలో ఈరోజు లక్ష్మీ గణపతి హోమము, అదేవిధంగా కాలాగ్ని సమణ దత్తాత్రేయ హోమం కూడా నిర్వహించడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కోరిక మీద, వారి యొక్క అభిమానుల యొక్క కోరిక మీద ఈరోజు ఈ యొక్క పిఠాపురంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మా యొక్క స్థానిక శాసనసభ్యులు పెండం ధర్మబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క పాదయాక్షేత్రం చైర్మన్ గారు, మా యొక్క ఆగండి ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా మా వైవి సుబ్బారెడ్డి గారి యొక్క గోత్రనామాలతోటి ఈరోజు నిర్వహించడం జరిగింది. తిరుమలలో శ్రీనివాసుని అతి సాధారణ భక్తులకు దగ్గర చేసినటువంటి ఏకైక చైర్మన్ మా యొక్క వైవి సుబ్బారెడ్డి గారు. వారి యొక్క హాయిల్లో తిరుమల వచ్చేటువంటి సాధారణ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహాన్ని, దర్శనాల విషయంలో కూడా ఏ భక్తులు ఇబ్బంది పడకుండా, ఖాళీ నడకన వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా విఐపీలకి ప్రాధాన్యత తగ్గించి సాధారణ భక్తులకి ప్రాధాన్యత ఇస్తున్న మా యొక్క వైవి సుబ్బారెడ్డి గారు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.